అల్టిమేట్లీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే లాస్ట్ టైం 151 సీట్లు వచ్చినాయి. నెక్స్ట్ టైం ఎలక్షన్లకు వచ్చేసరికి టార్గెట్ 175కు 175. ఇది టార్గెట్. కష్టం కాదు, నేను మళ్ళీ ఇంతకుముందు నేను చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తా ఉన్నా, ఏది కష్టం కాదు. ఎందుకు కష్టం కాదు అని అంటే, ఈరోజు మీరంతకు మీరే గ్రామాల్లో తిరుగుతున్నారు, మీరంతకు మీరే ఇళ్ళకు పోతూ ఉన్నారు, మీరంతకు మీరే ప్రతి ఇంటికి పోయేటప్పుడే ప్రతి ఇంట్లో ఎవరెవరికి ఏమేమి మేలు జరిగింది అని చెప్పి లెటర్లు తీసుకొని పోతున్నారు. సో మీరంతకు మీరే మీకే అనిపిస్తుంది, ఓహో ఇంత మేలు జరిగిందా ఈ ఇంటికి మన హయాంలో అనేది మీకు కూడా కంటికి కనిపించే విధంగా కనిపిస్తూ ఉంది. ఒక్కొక్కరికి ఆ ఇంట్లో ఉన్న అక్క చెల్లెమ్మ పేరుతో అక్క పేరు రాస్తూ, అక్క మీ ఇంట్లో పెన్షన్ ఈ మేరకు వచ్చింది, మీ ఇంట్లో అమ్మఒడి ఈ మేరకు వచ్చింది, మీ ఇంట్లో చేయూత ఈ మేరకు వచ్చింది, ఆసరా ఈ మేరకు వచ్చింది, మీకు ఇంటి స్థలం ఈ మేరకు వచ్చింది, ఇల్లు కూడా ఖర్చు ఈ మేరకు ప్రభుత్వం సహాయపడింది అని మీకు కూడా అర్థమయ్యేట్టుగా కనిపిస్తూ ఉంది. ఆ లెటర్లు తీసుకొని పోయి ఆ ప్రతి ఇంటికి ఇచ్చేటప్పుడు ఆ ఇంటికి ఈ మేరకు మేల్ చేయగలిగినామన్న సాటిస్ఫాక్షను సంతృప్తి స్థాయిలో చివరికి మనకు ఓటు వేయని వ్యక్తికి కూడా కులం చూడకుండా, మతం చూడకుండా, రాజకీయాలు చూడకుండా, పార్టీలు చూడకుండా ప్రతి ఒక్కరికి కూడా ట్రాన్స్పరెంట్గా మంచి చేయగలిగాం. ఆ చేసిన లెటర్లు తీసుకొని మీరు ముందుకు పోతున్నారు, ఇంటికి ప్రతి ఇంటికి పోతూ ఉన్నారు. సో ప్రతి ఇంటికి మంచి జరిగినప్పుడు ప్రతి ఇంటికి మనం వెళ్ళి అమ్మా ఇవన్నీ జరిగాయా లేదా మీరే చెప్పండి తల్లి, జరగకపోతే మా తప్పు తల్లి, జరిగాయని చెప్పి ఏకంగా జగన్ అన్న లెటర్ రాసే పంపించాడు మీ ఇంటికి, జరిగాయా లేదా అని ఇంతగా అడిగి జరిగాయి అని వాళ్ళ దగ్గర నుంచి సంతోషం చూసినప్పుడు నిజంగా ప్రజాప్రతినిధులుగా మనకి ఇంతకన్నా ఏం కావాలి? నిజంగానే హిస్టరీలో ఒక మార్క్ వేస్తూ ఉన్నాం, సంతృప్తి స్థాయిలో గ్రామాలకు తిరగగలుగుతూ ఉన్నాం, సంతృప్తి స్థాయిలో మంచి చేశాము అని చెప్పుకోగలుగుతూ ఉన్నాం, చెప్పుకొని గ్రామాల్లో కాలర్ ఎత్తుకొని తిరగగలుగుతూ ఉన్నాం. ఎవ్రీ విలేజెస్ ఏ యూనిట్, అక్కడ జరిగిన మేలు కంటికి కనిపిస్తూ ఉంది. అవన్నీ సింక్రనైజ్ చేసుకుంటే 175కు 175 ఎందుకు రావు? ఎవరన్నా అనుకున్నామా కుప్పంలో మున్సిపాలిటీ గెలుస్తామని, కుప్పంలో ZPTCలు MPTCలు క్లీన్ స్వీప్ చేస్తామని? ఇంతకుముందు ఎప్పుడు జరగలేదే, కానీసారి జరిగాయి. ఈరోజు జరిగింది కుప్పంలో ZPTCలు MPTCలు క్లీన్ స్వీప్, కుప్పం మున్సిపాలిటీ క్లీన్ స్వీప్. మరి ఎందుకు జరిగాయి? 175కు 175 చేయగలుగుతాం. ఎందుకంటే ప్రతి ఇంట్లో మంచి చేసాము అని చెప్పి కాన్ఫిడెన్స్ మనకు ఉంది, చేసామని ఎవిడెన్స్ సహా పోతూ ఉన్నాం. సో టార్గెట్ ఈస్ 175 అవుట్ ఆఫ్ 175. కానీ జరగాలి అని అంటే మనం కష్టపడాలి. ఎంత మంచి చేసినా కూడా విపక్షము ప్రతిపక్షము అని అంటే ఆ ఇన్ని బాగా చేసినావు ఇక్కడ చేయలేదు ఇంకా అని చెప్పి అడిగే పరిస్థితి ఉంటుంది. సో దిస్ ఇస్ సర్వసహజంగా జరుగుతూ ఉంటుంది. బట్ బై అండ్ లార్జ్ మీరు గ్రామాల్లో తిరుగుతూ ఉన్నారు, ప్రతి ఇంటికి లెటర్లు తీసుకొని పోతూ ఉన్నారు, ప్రతి ఇంట్లోనూ కూడా అడుగుతూ ఉన్నారు ఈ మంచి జరిగిందా జరగలేదా అమ్మా అని చెప్పి పేరు పేరున అడుగుతూ ఉన్నారు, ప్రతి ఇంటిలోనూ అడుగుతూ ఉన్నారు ఇంత ఇంత జరిగినాయి అని చెప్పి కూడా, ఏమేమి జరిగినాయి అని చెప్పి కూడా వివరించి అడుగుతూ ఉన్నారు. ఫలానే మీరు జరిగినాయి అని చెప్పి చెప్పిన తర్వాత జరగని పరిస్థితి ఎక్కడైనా ఉంది అని అంటే అది ఖచ్చితంగా మన దృష్టికి రావాలి. అట్లాంటి పరిస్థితి ఎక్కడైనా ఉందా? మీరు మర్యాదగా ప్రవర్తిస్తే, నేను చాలా పద్ధతి గల వ్యక్తులండి, మా వాళ్ళందరూ, మా జన సైనికులు, మా ఆడపడుచులు, మా వీర మహిళలు, మా మద్దతుదారులు, మా ప్రజలు, మీరు పద్ధతిగా మాట్లాడితే మా అంత సంస్కారవంతుడు ఇంకో ఉన్నాడు, మీరు నీచంగా దిగజారితే మా అంత విప్లవకారులు కూడా మీకు కనిపించరు. ఇంకెక్కడో చోట మనందరం ఒకటి ఆలోచించండి, ఈసారి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు దాకా చేసిన బానిసతనం చాలు, ఇంకో 30 సంవత్సరాలు వైసీపీని ఎన్నుకుంటే వాళ్ళ కోరికలు ఏంటంటే 175కు 175 వచ్చేసేయనమ్మా తీసేసుకోండి.
175 వచ్చేయాలంట. మేము ఏం చేయకూడదు, అలా కూర్చున్నాం 170 తీసేసుకుని చేతులు ఏళ్ళు పెట్టుకుని కూర్చుంటాం. నోట్లు ఏళ్ళు పెట్టుకొని 175కి వచ్చి పెద్దలు తీసేసుకోండి, మళ్ళీ వచ్చి మా మిగతా గడపలు కూల్చేయండి అని చెప్పచ్చు. ఏం మాట్లాడతారా మీరు? మీకు అద్భుతమైన అవకాశం ఇచ్చాం. నా నన్నంటే ఇష్టపడ్డ నా అభిమానులు కూడా మీకే ఓట్లు వేశారు. అదే మీరు వేయటం వల్లే వాళ్ళు ఎక్కి తొక్కుతున్నారు, మన గడపలు కూల్చారు. ఇంకోసారి వేయండి, మళ్ళీ ఇంకో మిగతా గడపలు కూలుస్తారు మీరు. చాలు, అద్భుతమైన అవకాశం ఇచ్చాం. 151 మంది ఎన్టీ రామారావు గారి తర్వాత మళ్ళీ అంత అద్భుతమైన మ్యాండేట్ రాలేదని చెప్తున్నారు. ఎన్టీ రామారావు గారికి వీళ్ళకి తేడా ఒకటి చెప్తాను. ఒక అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిన అంటే నక్సల్ ఉద్యమాల్లో పాల్గొని అండర్ గ్రౌండ్లో ప్రజా ఉద్యమాల్లో పాల్గొని ఆయన అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయిన ఒక కళాకారుడు గద్దర్ గారు చెప్పిన విషయం నాకు. ఆయన అన్నది ఏంటంటే, ఆయన ఏదో మాట ఇప్పుడు కదా, 2002లో జరిగిన ఒక ఆ సందర్భంలో ఒకసారి కలిశారు. ఆయన అన్న మాట ఎన్టీ రామారావు గారి గురించి, ఆయన అన్నాడు ఊరికి, ఈయన ఎన్టీ రామారావు గారు ఏం చేస్తారు కూర్చోబెట్టి అది ఇది అంటే, తెలంగాణలో ఇంటీరియర్ గ్రామాల్లో ఉన్న ప్రజలు ఒక ఆడపడుచు ఒక పెద్ద ఆవిడ అన్న మాట, మాకు 2 రూపాయలకి బియ్యం ఇచ్చాడు ఆయన. మేము బియ్యం ఎలా ఉంటుందో తెలియదు మాకు అని అంటే, అది నేను చాలాసార్లు తెలంగాణ వెళ్ళాను, మీ జలసాలు చూస్తే పండగొచ్చి అంటే అన్నం వండినప్పుడే, పరమాన్నం వండినప్పుడే పండగ అని తెలుస్తుంది. అంటే ఎప్పుడో పండగొచ్చిన పబ్బానికో అన్నం వండుకుంటాం తప్ప తెలంగాణలో, అంటే పంటలు పండేది కాదు అక్కడ, కేవలం రాగిను ఇవి డ్రై క్రాప్స్ బతికి. అలాంటిది ఆయన అలా చేశాడు, 2 రూపాయలకి కిలో బియ్యం ఇచ్చాడు అని ఆయన అన్న మాటలు ఏంటంటే, అప్పుడు మాకు రామారావు గారు ఎంత లోపలికి వెళ్ళిపోయాడు మాకు అర్థమైందని ఆయన నాతో అన్న మాటలు ఒక సందర్భం. ఇలాగా వైసీపీ నాయకుల్లాగా ఇల్లు కూల్చేయాల, కళ్ళు లేని వ్యక్తులను కూడా బెదిరించాల వాలంటీర్లను పెట్టి. సో గొప్ప నాయకుడికి మహోన్నతమైన నాయకుడికి కుత్సితపు నాయకుడికి చాలా తేడా ఉంటుంది. మెజారిటీ వచ్చిండొచ్చు కాక, సత్తాలో మీరు బలవంతులు కాక కావచ్చు కాక, కానీ అన్నిసార్లు మీరు అలా కంపేర్ చేసుకోకూడదు పెద్ద పెద్ద నాయకులతో. ఉదాహరణకి మీరు ఊహించుకోండి, వైసీపీ నాయకుల కుటుంబం కానీ వాళ్లే కనుక స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని ఉంటే మన అదృష్టం పాల్గొలేదు వాళ్ళు. వైఎస్ఆర్ కడప జిల్లా అని ఎలా పేరు పెట్టారో వాళ్ళు వైఎస్ఆర్ ఇండియా అని పెట్టేసేవాళ్ళు. వీళ్ళ పథకాలకి ఆ నాయకుడు ఆయన పేరు, ఆయన అన్న పథకం, పెద్దన్న పథకం, చిన్నన్న పథకం, నవ్వుతా. మరి నవ్వులకి అస్సలు లోటు ఉండదు, సమయం సందర్భం లేక నవ్వుతూ ఉంటాడు అనుకో, అది వేరే విషయం. ఆయన నవ్వు 4 విధాలు చేయటంటారు ఆయన తెలియదు సామెకి, అంటే సమయం ఏడుస్తున్నప్పుడు అలాగనమా బాగున్నారా చచ్చిపోయారా ఓకే ఏంటి అసలు పోయినాయా ఎంత పోయినాయి 10 కోట్లు పోయినా ఓకే ఓకే గడపలు కూల్చేశారా అలా అనకూడదండి తప్పది నవ్వి గడపలు కూలిపోయినాయమ్మా బాధగా ఉందని చెప్పు నటించండి కనీసం బాధ లేకపోతే. సో అదృష్టవశాత్తు వీళ్ళెవరు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనాలి. నేను కోరుకునేది భవిష్యత్తులో పథకాలు వస్తే, విద్యా దీవెన పథకం ఉంది, జగనన్న విద్యా దీవెన పథకం ఎందుకండి మీకు? జగనన్న విద్యా దీవెన పథకం మీరు ఎప్పుడు పెట్టాలంటే, మీరు కష్టపడి రాళ్ళు కొట్టి ఒళ్ళు వంచి పనిచేసి మీరు ట్యాక్సులు కట్టి మీ జేబులోంచి డబ్బులు ఇస్తే అప్పుడు మీరు పెట్టుకోండి, సంతోషిస్తాం. ఇంతమంది కష్టం, శ్రమ, కండలు కరిగించి, రక్తం మరిగించి పనిచేసి మేము ట్యాక్సుల రూపంలో అన్నీ కడితే ఆ డబ్బు తీసుకొని 10 మందికి ఇచ్చి నా పేరు పెట్టుకుంటాను, అవి కుదరం. ఇంక వేరే పదం వచ్చింది కానీ నాకు సభా సంస్కారం కాదు కాబట్టి అది మింగేస్తున్నాను అన్నమాట. అంటే ఇది
వీళ్ళకి ఏమైపోయిందంటే వీళ్ళు ఎప్పుడు ఇచ్చేవాళ్ళు మనం తీసుకునేవాళ్ళు. ఇంతమంది ట్యాక్సులు కలెక్ట్ చేసి నేను కోరుకుంటుంది ఏంటంటే గుర్రం జాషువా గారిని నువ్వు ఎలా మర్చిపోతావు? నువ్వు గుర్రం జాషువా విద్యా దీవెన పథకాన్ని ఎందుకు పెట్టలేరు? మీరు కన్నెగంటు హనుమంతు వృద్ధ పింఛన్ పథకాన్ని ఎందుకు పెట్టలేరు? అలాగా మీరు పింగళి వెంకయ్య గారి క్యాంటీన్ అని ఎందుకు పెట్టలేరు? మీరు ఒక డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్ ఎందుకు పెట్టలేరు? మీరు అన్నిటికీ మీ పేర్లేనా? ఈ దేశం విసిగిపోయింది కదా, ప్రతిదానికి ఇందిరాగాంధీ గారి పేరు పెట్టి పేర్లు పెట్టితే ఖచ్చితంగా పెద్దలు వాళ్ళందరూ చెయ్యలేదని మనం ఎప్పుడు అన్నాం. చేశారు, కానీ మిగతా వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎంత దిగజారిపోయారంటే నాకు ఆ రోజున మన ఇప్పటం గ్రామానికి వస్తే గాంధీ గారి విగ్రహం తీసేశారు, జవహర్లాల్ నెహ్రూ గారి విగ్రహం తీసేశారు, ఇందిరాగాంధీ గారి విగ్రహం తీసేశారు, కానీ ఉన్నదల్లా వైఎస్ఆర్ గారి విగ్రహం ఉంది. అలాగే